ఏడవ వేతన సంఘంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. కొద్ది రోజులుగా డిఏనే సలవెన్స్ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు డిఏ పెంపుతో పాటు డిఏ బకాయిల విడుదలపైన కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలోగా నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 31% డిఏ పొందుతున్నారు. మరో 3% డిఏ పెరగనుందని అంచనా. 2022 జనవరి నెలకు సంబంధించిన డిఏ 31% కాగా 3% పెరిగితే ఇక ఉద్యోగులకు 34% డిఏ లభించనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 2 సార్లు ఉద్యోగులకు డిఏని పెంచుతుంది. ఉద్యోగులకు డిఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. డిఏ బకాయిల విడుదలపైన కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మొత్తం 34,402 కోట్ల రూపాయల మేర బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ కానున్నాయి. లెవెల్ 1 ఉద్యోగులకు 11,880 రూపాయల నుండి 37,554 రూపాయలు, లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 రూపాయల నుండి 2,18,200 రూపాయల మధ్య డిఏ బకాయిలు విడుదలవుతాయి. దీనిపై కేబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. డిఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 లేదా 4% డిఏను పెంచుతుంది. 2021 జులైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27%, 18%, 9% చొప్పున హౌస్ రెంట్ అలవెన్స్ను ప్రకటించింది. ఈ స్లాబ్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులతో పాటు దాదాపు 60 లక్షల మంది పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.